నయీం ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటుండేవాడు అనే విషయాల మీద పోలీసులు కూపిలాగుతున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే నయీం కుటుంబంతో కలుస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్లు నిర్మానుష్యంలో ఉన్న ఆ ఇంటి అడ్రస్ ని పోలీసులు కనుక్కోగలిగారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అల్కాపూర్ కాలనీకి నయీం రాకముందు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అన్న కోణంలో పోలీసుల విచారణ ఆరంభమైంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిసారి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో నయీం రెండేళ్ల పాటు మకాం వేశారన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పూర్తిగా ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో శంషాబాద్కు అతి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో నయీం ముత్తిగా రెండేళ్ల పాటు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా సోదాలు చేసినప్పుడు ఇక్కడ పూర్తిగా అన్ని విషయాలు కూడా తెలియడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ హౌస్ మొత్తంగా 3 ఫ్లాట్స్ ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు నయీం రెండేళ్ల పాటు ఇక్కడ ఉన్నట్లుగా అధికారులు ప్రధానంగా గుర్తించి ఇక్కడున్న ఏదైతే వస్తువులు కావచ్చు మిగతా వాటిని కూడా అధికారులు రికవర్ చేసి తీసుకొని పోవడం జరిగింది. 3 బెడ్రూమ్ ఫ్లాట్లో దాదాపుగా 2 ఏళ్ల పాటు 11 మంది పిల్లలతోటి 3 లేడీస్ తోటి ఇక్కడ దాదాపు 2 ఏళ్ల పాటు నయీం ఇక్కడ స్టే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నయీం ఉన్నాడని చెప్పి చెప్పడానికి ప్రధానమైన కారణాలు చూసినట్లయితే ఇక్కడ చాలా ఆనవాలు కావచ్చు, చాలా విషయాలు కావచ్చు ప్రస్తుతానికి అధికారులకు లభ్యం కావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎక్కడికక్కడ ఇక్కడ 3 ఏళ్ల పాటు ఉన్న నయీం ఈ కాలనీ మొత్తం కూడా ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే నయీం ఇక్కడికి వచ్చి పోయి ఉండేవాడు. అంతేకాకుండా రాత్రి సమయంలో మాత్రమే నయీం సంబంధి కావచ్చు ఎవరు కావచ్చు బయటకు వచ్చేది. మిగతా పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ ఇంటి నుంచి బయటకు వచ్చి సైకిల్ మీదనో లేకుంటే చిన్న స్కూటీ మీదనో హోండా యాక్టివ్ మీదనో వీటిలాంటి వాటి మీదనో తిరిగేవారు తప్పించి ఎప్పుడు కూడా లోపల ఉన్న మహిళలు మాత్రం కావచ్చు ఎవరు కావచ్చు బయటికి రాలేదు. పెద్దవాళ్ళని ఇప్పటివరకు తాము చూడలేదని స్థానికులు చెప్తున్నారు. అయితే నయీం 2 ఏళ్ల పాటు ఒక పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో, ఒక పోలీస్ స్టేషన్కు అతి దగ్గరంలో ఎదురుగా గల్లీలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది, ఈ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ కూడా పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. 3 బెడ్రూమ్ అయిన ఫ్లాట్లో 2 ఏళ్ల పాటు నయీం స్టే చేశాడు. ఇక్కడ నుంచే 2 ఏళ్ల పాటు తన తందాను కొనసాగించాడు. అంతేకాకుండా ఈ ఇంటి నుంచే పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే నయీం ఇక్కడ ఉన్నప్పుడే పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్టుగా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఎక్కడికక్కడ నయీంకి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే ఒక పిస్తో ఒక రివాల్వర్ కావచ్చు, రివాల్వర్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ప్రస్థానం చూస్తున్నాం. నయీం తన అంచలతో పాటు పిల్లలతో పాటు మహిళలతో పాటు ఇక్కడ ఉన్నాడు. ఈ ఇంట్లో ప్రతి గోడ మీద ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు చూసినట్టు ఒక పిస్తోల్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే డాన్న పేరు మీద అక్కడ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఈ మహిళలు కూడా ఎక్కడ కూడా రాలేదు. వాళ్ళు కేవలం కొన్ని సమయాల్లో బయటకు వచ్చారు, రాత్రి సమయంలో వచ్చారని చెప్పి ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అయితే 2 ఏళ్ల పాటు ఇక్కడ నయీం స్టే చేసిన ఈ పూర్తి కాలంలో కూడా ఎప్పుడు కూడా తాము చూడలేదు అని చెప్పి స్థానికులు ప్రధానంగా చెప్తున్నారు. ప్రధానంగా ఈ గిల్స్ని దాటుకునే లోపలికి వచ్చే ప్రసక్తి ఉండదు. అత్యంత విలాసవంతమైన అత్యంత పెద్దగా ఉన్న ఈ ఇంట్లోకి ఎవరైనా రావాలంటే కూడా పూర్తిగా రాలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఇది పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం. శంషాబాద్ సమీపంలోని పూర్తిగా నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఎవరు ఉంటారు అనే విషయం కూడా ఎవరు కనుక్కునే పరిస్థితి లేదు. ఈ ఇంటికి అంటే ఇంటి దగ్గర ఉన్న ఒక స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ ఇంటి దగ్గర మీకు నిన్న పోలీసులు ఏమైనా వచ్చారా, ఏమైనా చూసారా? నిన్న పోలీసులు వచ్చారు సార్. నిన్న పోలీసులు వచ్చిన ద్వారా మాకు తెలియదు ఇక్కడ ఎవరు ఉన్నారు అనేసి మాకు తెలియదు. పోలీసులు వచ్చి అడిగారు ఇక్కడ ఎవరు ఉంటుండే ఏముంటుండే మాకు తెలియదు సార్ అని చెప్పినాం. వాళ్ళు వచ్చేసి కొద్దిసేపు వాళ్ళు తాళాలు పగలు కూడా చూసుకున్నారు, వెళ్ళిపోయారు సార్. అంతే సార్. అంటే ఇక్కడ ఎవరు ఉండేది ఏంటి మీకు అంటే అప్పుడెప్పుడు కనబడదా? మాకు ఎప్పుడు కనబడలేదు సార్ వాళ్ళు. మేము వచ్చి ఇక్కడ 2 మంత్స్ అవుతుంది సార్. వచ్చే ఇక్కడికి వచ్చి 2 మంత్స్ అవుతుంది. అప్పటివరకైతే మాకు తెలియదు ఇక్కడ ఎవరు ఉన్నారు ఏమున్నారు అనేసి తెలియదు. మాకు ఇంతకుముందుకి ఏం జరిగిందని కూడా మేము వచ్చేది 2 నెలలు అవుతుంది. అంటే ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది, ఇంట్లో ఎవరు ఉండేది ఎవరని చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న ఎన్కౌంటర్ అయిన నయీం అనేటోడు ఇక్కడ ఉండే 2 ఇయర్స్ ఉండే అది ఉండే ఇది ఉండే అనేసి అని చెప్పిండ్రు. మమ్మల్ని కూడా బయట నిలబెట్టి అడిగిరని అంతే అడిగారు సార్. ఎంతసేపు ఉండే పోలీసులు? లేదా ఒక 1 అవర్ దగ్గర ఉన్నారు సార్. అంటే ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీ అయిపోయింది? ఈ సంవత్సరం ఉండొచ్చు సార్ దగ్గర ఖాళీ ఉండి. అంటే ఖాళీ ఎవరికి తెలియదా మరి? ఇక్కడ తెలియదు సార్ ఎవరికి. ఈయన ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇట్లా ఒక ఫ్యామిలీ ఉంది అనేసి తెలుసు. వాళ్ళు ఈ వీళ్ళే వాళ్ళు అనేసి మాకు ఎవరికి తెలియదు సార్. మాకు టీవీలో చూసినప్పుడు మాకు ఆయన ఉన్నాడు అనేసి తెలియదు. నేను పోలీసులు వచ్చిన తర్వాత మాకు తెలియదు సార్ ఇక్కడ.
అయితే ఇక్కడ చూసినట్టయితే స్థానికులు కూడా ఇక్కడ ఖచ్చితమైన సమాచారం లేదు. ఎందుకంటే వీళ్ళు తాము ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ నయీం అనే కర్రగట్టిన నిరసుడు గ్యాంగ్స్టర్ ఉన్న విషయం కూడా వీళ్ళకు కూడా తెలియదు. అయితే పోలీసులు వచ్చి విచారణ జరిపినప్పుడు ఇక్కడ గ్యాంగ్స్టర్ నయీం ఉన్నట్లుగా బయటపడింది. అయితే దీంతో ఇప్పుడు ఈ చుట్టుపక్కల కలకలం చెల్లేగని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే నయీం ఎక్కడెక్కడ స్టే చేశాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేశారు అన్న దానిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. హైదరాబాద్లో వనస్థలిపురం, సరూర్ నగర్, హయత్ నగర్లోని నయీం అనుచరుల ఇళ్లపై సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. నయీం బావ ఫైమ్ ఒక గ్యాంగ్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని కోసం వేట చేపట్టారు. మరోవైపు నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 38 లక్షల నగదు, 3 తుపాకులు, ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తుని సిట్గా అప్పగించారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ, 2 డీఎస్పీలు సహా 8 మంది బృందంతో నయీం కేసు దర్యాప్తు చేయబోతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణని సిట్కి అప్పగించినట్లు తెలుస్తోంది.